Bengal Panchayati Ennikallo Trinamool Congress Party Vyavaristunna Teeruku Nirasanaga Visakhalo CPM Party Netalu Nirasana Batapattaru. Panchayati Ennikala Nepathyamlo Left Party Karyakartalapai Dadi Chesina Trinamool Congress Party Gundalanu Protsahistu Arachaka Shaktulaku Peddapeeta Vestundani Aropincharu. CPM Party Netalu Jagadamba Junction Samipamlo Nirasana Rally Chepattaru. శాంతి భద్రతలకు విఘాతం కల్పించే విధంగా వ్యవహరిస్తున్న మమతా బెనర్జీ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుందని దీనిపై ఎన్నికల కమిషన్ స్పందించాలని సిపిఎం నేతలు డిమాండ్ చేశారు. పంచాయతీ ఎన్నికల్లో తృణమూల కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాన్ని సృష్టిస్తుంది. గోండాల్ని తుపాకీలిచ్చి కత్తులిచ్చి దాడులు చేయటమనే జరుగుతుంది. అర్ధరాత్రి ఉషాదేవ్ అట్లాగే దాస్ దేవ్ అనే ఇద్దరు దంపతులకి సజీవ దహనం కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇది పోలీసులు అక్కడున్న తృణమూల కాంగ్రెస్ ఇద్దరు కలిసి ఎవరైతే లెఫ్ట్ కార్యకర్తలు ఉన్నారో ముఖ్యంగా సిపిఎం పార్టీ ఆఫీసుల మీద ఇళ్ల మీద దాడి జరుగుతూ ఉంది. 16 మంది చనిపోయారు. 1000 మందికి పాక్షికంగాను అనేక ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. దాదాపు 1000 ఇళ్ల మీద ధ్వంసం చేశారు. ఇవన్నీ అన్ని పేపర్లోని అట్లాగే మీడియాలోని వస్తూ ఉంది. వాస్తవంగా ప్రజాస్వామ్యానికి సంబంధించి ఇప్పటికే సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. ఎన్నికల కమిషన్ కూడా చెప్పింది. అక్కడ శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత అక్కడున్న ఎన్నికల కమిషన్ మీద, అక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం మీద అని చెప్పి ఏ రకమైన వివక్షత చూపించకుండా అన్ని పక్షాలకి సహాయ సహకారాలు ఇవ్వాలని చెప్పింది. కానీ దానికి భిన్నంగా ఈరోజు బెంగాల్లో ప్రభుత్వం ఉన్న తృణమూల కాంగ్రెస్ వ్యవహరిస్తూ ఉంది. ప్రధానంగా మమతా బెనర్జీ నియంత్రిత పోకడతో వ్యవహారం చేస్తూ ఉంది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంది. గోండాల్ని అట్లాగే ముఠాకోరల్ని వీళ్ళందరినీ ప్రోత్సహించే పద్ధతిలో ఉంది. కిరాయి గోండాల్ని పెట్టి దాడులు చేయటమనే జరుగుతుంది. ఇది పచ్చి దుర్మార్గం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ పరిస్థితి లేదు. దాదాపు 50,000 పైచీలుగా ఉన్న పంచాయతీ దీనికి సంబంధించి దాదాపు 20,000 ఏంటంటే పంచాయతీలకి స్వచ్ఛందంగా జరిగాయి. మేమంతా తృణమూల కాంగ్రెస్ సర్పంచులుగా గెలిచారనేది ప్రకటించుకోవాల్సిన దృష్టి ఏర్పండి. ఒకవైపున 73-74 రాజ్యాంగ అధికారులు ఏమని చెప్తుంది, ఏవైతే స్థానిక సమస్యలు ఉన్నాయో ఆ స్థానిక సమస్యలు మరింత పటిష్టం చేయాలి. గ్రామ ప్రజల్లో వాళ్ళ యొక్క అధికారాలని మనం నిర్వీర్యం చేయకూడదు. రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోకూడదని. కానీ దానికి భిన్నంగా ఈరోజు బెంగాల్ ప్రభుత్వం ఆ రకంగా చేస్తూ ఉంది. అదే కాదు, గత 10 ఏళ్ల నుండి అక్కడున్న అంటే మిగతా తృణమూల కాంగ్రెస్ మిగతా పక్షాలన్నింటినీ కలుపుకొని ఏకపక్షంగా వ్యవహరించడం అనేది జరుగుతూ ఉంది. ఇది పచ్చి దుర్మార్గం. ఎవరు మాట్లాడితే, ఎవరు దాని మీద పోట్లాడితే ఆ రకంగా చేస్తున్నారు. ప్రజాస్వామ్యం కోసం ఈరోజు సిపిఎం పార్టీ ఇతర పక్ష పార్టీలు పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఇదే కాదు, గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రకంగానే జరిగింది, స్థానిక ఎన్నికల్లో ఏ రకంగానే జరుగుతుంది. వెంటనే కేంద్ర ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకోవాలి. అట్లాగే ఎక్కడైతే దాడులు జరిగాయో అంటే ఖచ్చితంగా శిక్షించాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది. భవిష్యత్తులో జరిగితే మాత్రం పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.